దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మీలో చాలామంది ఫోన్లు చేస్తూ, అలాగే అన్నదానాలకు సహకరిస్తూ, అలాగే ప్రేయర్ టవర్కి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. నేను చెప్పిన మాట నమ్మి, మా మాట మీద విలువ ఉంచి, దేవుడి మీద నమ్మకం ఉంచి, మీరు చేస్తున్న ఈ సహకారాన్ని బట్టి, మీరు ఇస్తున్న ఈ సహకారాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చిన్న వాక్యాన్ని చదువుకుందాం చూడండి. యెహోషువా గ్రంథం 3:1. యెహోషువా యెరికోను లేచినప్పుడు అతడు ఇశ్రాయేలులందరూ ఫిలిష్తీయుల నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచెరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఈరోజున మన అంశం ఏంటంటే, ఏకూజామున ప్రార్థన చేయకుండా లైవ్లో పాల్గొనవచ్చా? ఎంతవరకు లాభం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున చాలామంది విశ్వాసులు తెల్లవారుజామున ప్రార్థన చేయకుండా సాతానగాడు కపట ఉపాయమాన్ని ఉపయోగించి తెల్లవారుజామున ఈ రోజున అనేక మంది దైవజనులు ఉదయం 4:30 నుండే ప్రారంభించి దాదాపు 7:30 ఇంటి దాకా జూమ్ అని ఒకళ్ళు, లైవ్ అని ఒకళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి యూట్యూబ్లో బాగా యూస్ పెరిగితే డబ్బులు బాగా యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారు. ఒకటి. రెండోది, మీరు ప్రార్థన చేయకుండా వాళ్ళు చెప్పే సంగతులను, వాళ్ళ మందిరాల గురించి, వాళ్ళ సాక్ష్యాల గురించి జూమ్లో ఒక్కొక్కళ్ళని నన్ను చూపిస్తారు, నన్ను చూపిస్తారని ఆ ఎవరికాళ్ళు అనుకుని సాతానుగాడు ఇలాంటి వాళ్ళందరినీ, ప్రార్థనా పరులందరినీ తెల్లవారున జాబున లేచి ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా వీరులు అనేక మంది, అందరు నేను అంటలేదు కానీ అనేక మంది ప్రార్థనాహీనులుగా తయారు చేస్తుంది. కారణం ఏంటంటే, 4:30 లేస్తున్నారు పాపం, మంచిదే, లేచిన కాడి నుంచి ఆ జూమ్లో ఈ సేవకుడు వస్తున్నాడు, ఈ లైవ్లో ఈ సేవకుడు వస్తున్నాడు, ఆ లైవ్లో ఆ సేవకుడు వస్తున్నాడు అని చెప్పి ఈ సేవకులు మధ్యలో నేను వెరైటీగా చెబితే నాకు వ్యూస్ పెరుగుతారు, నేను వెరైటీగా చెబితే నాకు పెరుగుతారు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పోటీ పడి, ప్రధానంగా 3-5 సేవకులు పోటీ పడి ఈ విధంగా చేస్తున్నారు. మీరే వాళ్ళని చూడటం, వీళ్ళు మార్చి వాళ్ళు మార్చి వీళ్ళు ఆ ఫోన్లు పెట్టుకొని చూసి ఈ లోపల ఏదైనా ఫోన్ వస్తే మళ్ళా మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయి, మళ్ళా ఈ ఫోన్లో ఏదైనా చెత్త మెసేజ్ వస్తే ఆ మెసేజ్లకు వెళ్ళిపోయి దానిలో ఆటోమేటిక్గా చాటింగ్కి వెళ్ళిపోయి వాక్యం వినేది తక్కువ, అందులో వ్యూస్ మాత్రం పడతాయి. కానీ నువ్వెంతవరకు మేలు పొందుతున్నావు ఆ జూమ్ మీటింగ్ వలన? ఏం చెప్తున్నారమ్మా, అక్కడ వాళ్ళు మేలు పొందారు, ఇక్కడ వీళ్ళు మేలు పొందారు, అక్కడ మేము మందిరం కడుతున్నాం, వాళ్ళు ఎట్ట వీళ్ళు ఎట్ట అది ఇది అని చెప్పి పంపండి అని గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబరు అదే పనిగా వేస్తూ మీలో మీ తెల్లవారుజామున ప్రార్థన మానేసి, తెల్లవారుజామున దేవుడు అనుకూలంగా ఉన్న సమయం అది, మన మైండ్ ప్రశాంతంగా ఉన్న సమయాన్ని దేవుని మీద పెట్టకుండా టీవీల మీద, కంప్యూటర్ల మీద, ఫోన్ల మీద పెట్టించి వాటిని కాన్సన్ట్రేషన్ చేయకుండా ఈ సేవ కూడా ఏం చెబుతున్నాడో, ఆ సేవ కూడా ఏం చెబుతున్నాడో, వాళ్ళే సబ్జెక్ట్ తీసుకున్నారో, వీళ్ళే అంశం తీసుకున్నారో, ఇటు అటు అటు ఇటు తిరుగుచుని ఆత్మీయ జీవితాన్ని చాలామంది పాడు చేసుకుంటున్నారు. తెలియకుండానే సాతానుగాడు ఈ తెల్లవారుజామున జరిగేటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా భక్తిహీనుల్ని, శక్తిహీనుల్ని చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన చాలామంది ఈ విధంగానే తయారవుతున్నారు. చాలామంది తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసేవారు, తెల్లవారుజాము లేచి వాక్యం వింటున్నామండి, అమ్మాయి మీకు ఎందుకు ఈ రోగం తగ్గట్లేదు, ఎందుకు ఈ బాధ వచ్చింది అని అంటే, తెల్లవారుజామునండి, మేము తెల్లవారుజాము 4:30 జూమ్లో పాల్గొందామండి, వైజాగ్ అయినండి, హైదరాబాద్ అయినండి, రాజమండ్రి అయినండి, ఆయనండి ఈయనండి, మేము పాల్గొంతులు పొందుతున్నామండి. మరి ఏమండి, టీవీలో కార్యక్రమాలు వంటలు బాగా వస్తాయండి మధ్యాహ్నం పూట, ఆ వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయండి, కాకపోతే కడుపు నిండలేదండి, అలా ఉంటుంది మీరు చెప్పేది. దేవుని వాక్యంలో యెహోషువా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేశాడు, అలాగే దావీదు తెల్లవారుజామున లేచి శక్తిని
ఆయన ప్రభావాన్ని ఎత్తికాడు. అనేక మంది స్త్రీలు పిల్లల కోసం హన్న వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసింది. దావీదు తన ఆలయంలో నా మొర ఆలకించాడు అని చెప్పి ప్రార్థన చేశారు. షడ్రక్ మేషక్ అభ్యర్థిగా దానియేలు కూడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఆ రోజుల్లో జూమ్ మీటింగులు ఉన్నాయా? ఆ రోజుల్లో యూట్యూబ్ మీటింగులు ఉన్నాయా? ఆ రోజుల్లో లైవ్ మీటింగులు ఉన్నాయా చెప్పండి? ఆ రోజుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయా? వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఆ రోజున అగ్నిలో వేసినా వాళ్ళు మండలేదంటే వాళ్ళు విశ్వాసం, ప్రార్థనా శక్తి. అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళని చూస్తే వీళ్ళు కాలిపోయేవాళ్ళు. శుభ్రంగా దానియేలును సింహాల బోన్లో వేసినా ఆయన సింహాలు ఏం చేయలేదంటే ప్రార్థనా శక్తి. జూమ్ శక్తి కాదు, యూట్యూబ్ శక్తి కాదు. యూట్యూబ్లో పిల్లలు కూడా వాక్యం చూస్తానని అంటాం, వాక్యం చూస్తున్నారు కదని పెద్దవాళ్ళు వదిలేయడం, ఈలోపు ఏదో ఎవరో మెసేజ్ చేయడం, చాటింగ్లోకి వెళ్ళిపోవడం, అదేమన్నంటే చెవిలో పెట్టుకుని వింటున్నాను సౌండ్ వస్తుందని ఈ పిల్లలకు మాయన ఏర్పడడం. చేతులారా నీ పిల్లలను చెడగొట్టుకుంటున్నావు. మందిరానికి వెళ్ళరు, మందిరానికి మానేసి ఇంట్లో జూమ్ మీటింగ్ పెట్టి కూర్చుంటారు, మందిరానికి మానేసి లైవ్ మీటింగ్ పెట్టి కూర్చుంటారు. అరే ఆలయంలో ప్రార్థనలకిస్తారు, ఆలయంలో నీకు జవాబిస్తాను అని ఆలయానికి రండి అని చెప్పి దేవుడు ఆహ్వానం పలుకుతూ అనేక సందర్భాల్లో దైవ సేవకులే నీ ఆలయములో తన ఆలయములో అని చెప్పి వాక్యం చెప్తున్నటువంటి ఆ జూములో వాక్యం చెప్పేవాళ్ళు ఈ మాట చెప్తారో లేదో కానీ ఆ మాట చెప్పరు. ఎందుకంటే మళ్ళీ జూము నుండి ఆలయానికి వెళ్తారుగా. వాళ్ళు ఎడిట్ చేసేసుకుంటున్నారు. ఈ రోజున వాళ్ళు దేవుడిగా చిత్తం చేసుకుంటున్నారు. కడుపులు నొప్పి తగ్గింది చూపించటం, లేకపోతే కొలు నొప్పి తగ్గింది, కోవిడ్ తగ్గింది చూపించటం. కోవిడ్ కడుపులు నొప్పి, ఒళ్ళు నొప్పి, నడి నొప్పి తగ్గితే సరిపోద్దా? అసలు రోగం పోవాలిగా, మారు మనసులు వెనక్కి రావాలిగా. ఒక్కళ్ళు కూడా నా బ్రతుకు మార్చాడు, నేను మంచిగా బతుకుతున్నాను, నేను ఒకప్పుడు దొంగని, నేను ఒకప్పుడు ఆ వ్యభిచారిని, నేను ఒకప్పుడు లంచగుండిని, నేను ఒకప్పుడు అన్యాయస్తుణ్ణి, నేను ఒకప్పుడు రవణిని అని చెప్పి సాక్ష్యాలు చెప్పేది చాలా తక్కువ. ఇవన్నీ కూడా నాకు రిపోర్ట్ నార్మల్ వచ్చాయి, నాకు అది నార్మల్ వచ్చాయి, ఇది నార్మల్ వచ్చాయి, అన్నీ అబ్నార్మల్ వచ్చినా రక్షణ లేకపోతే చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోయేది? నరకానికి. అది సంకల కొట్టుకుని ఆ సేవకుడు ప్రార్థన చేస్తే జరిగింది. ఓయ్ నువ్వు చెప్పరా నేను చేశానని చెప్పరా? ముట్టుకుంటే పడిపోయారు, పట్టుకుంటే పడిపోయారు. ఆ మీటింగ్ వేలాది మంది వచ్చారు. అయ్యో నేను చూడలేకపోయాను అని ఏలావెర్రిగా ఆ రిక్షాలు కట్టించుకుని, ఆటోలు కట్టించుకుని, ఛార్జీలు పెట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి రోగాలు వేలిపోయిన రోగాలు కొని తెచ్చుకుంటాం. కాకపోతే ఇంకేదన్నా ఉందమ్మా. మా గుణదల్లో కూడా తిరణాలు జరుగుద్ది, వేలాది మంది లక్షలాది మంది తిరణాలకు వస్తారు, రోడ్లు ఖాళీయే ఉండవు. ఈ మీటింగులు కూడా తిరణాలు టైప్ అయిపోయింది రావడం. ఇక రండి, మీరు మీటింగులకు వచ్చారుగా, మీరు కానుకలు సమర్పించుకోండి, అక్కడికి వెళ్ళి అయ్యగారికి కానుకిచ్చుకుంటా, ఇక్కడికి వెళ్ళి అమ్మగారికి కానుకిచ్చుకుంటా అనడం, ఈ స్థానిక సంఘంలో ఇవ్వాల్సిన కానుకలు దశింబగాలు తీసుకెళ్ళి అక్కడ ఎవరైతే ఎక్కువ కానుకిస్తారో వాళ్ళు ఇచ్చేటప్పుడు టీవీలో చూపించడం, ఎక్కువ కానుకిస్తారో స్టేజ్ మీదకి పిలవడం, ఎక్కువ కానుకిచ్చిన వాడికి పాడేవడం, ఎక్కువ కానుకిచ్చిన వాడికి అక్కడ సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇవ్వడం, అయ్యా నువ్వే బాగు చేస్తావని చెబుతానయ్యా అంటే ఆయన్ని కూడా పిలిచి నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని చెప్పి ఆ సేవకులతో చెప్పించినటువంటి అనేకమైన జిమ్మిక్కులు ఈ రోజున ఈ జూముల ద్వారా, లైవ్ల ద్వారా తెల్లవారుజామున వచ్చే వాటి మీద నేను చెప్తున్నాను. తెల్లవారుజామున ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేయకుండా చెడగొట్టేటువంటి కార్యక్రమాలు ఈ రోజున ప్రార్థన ద్వారానే సాతానగాడు అనేక మందిని ఉపయోగించుకుంటున్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉన్న సమస్య నుండి నువ్వు విడుదల పొందాలి అని అంటే పర్సనల్గా నువ్వు తెల్లవారుజామున ప్రార్థన చేయి. ఎక్కువ జామున ప్రార్థన చేసిన యెహోషువ విజయాన్ని సంపాదించుకున్నాడు, ఎరుకో గోడలను కూర్చగలిగాడు. ఎక్కువ జామున ప్రార్థన చేసి, అలాగే ఎక్కువ జామున ప్రార్థన చేసి హాయి పట్టణాన్ని జయించగలిగాడు. ఎక్కువ జామున ప్రార్థన చేసి తన తప్పును ఒప్పుకున్నాడు, తనలో ఉన్న లోపాలు ఏమున్నాయో చూపించమని ప్రార్థన చేశాడు. తెల్లవారుజామున ప్రార్థనలో నువ్వు తప్పులు ఒప్పుకునే సమయం లేదు. అయ్యా ఈ రోజున నేను నా ప్రయాణాల్లో కాపుదల్యాన్ని చేసుకునే సమయం లేదు. ఆ జూములు అందరితో పాటుగా చేసే ప్రార్థనలు ఏకేపేస్తూ 5 నిమిషాలు అయిపోయింది. గంటలు గంటలు ప్రార్థన చేసే ప్రార్థనా పరుడా, ప్రార్థనా పరురాలా, ఏమైంది నీ గంటలు గంటలు చేసే ప్రార్థన? జూమ్ మీటింగ్లో కూర్చుని అంత అయిపోయింది అనుకుంటున్నావు.
అని నీకు 2 నిమిషాలు 1 సెకండ్ అక్కడ చూపిస్తారు, నేను ఫేస్ చూపించగానే నీకేంటో వచ్చేసింది అనుకుంటున్నావు. నువ్వు ఎంత నష్టపోయావో, ఎంత ప్రార్థనా జీవితాన్ని నువ్వు కోల్పోయావో ఒకసారి ఆలోచన చేసావా? ఒక్కసారి ఆలోచన చేయి. చాలామంది ఈ రోజున చర్చికి వెళ్లకుండా ఇంట్లోనే పెట్టుకుని కూర్చొని లైవ్ మీటింగులు, ఆయగారిది ఈ అయ్యగారిది అనుకుంటా లైవ్ మీటింగులు పెట్టుకుని ఇంట్లోనే చర్చికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటారు. అట్లాంటి వాడికి టీవీలో ఆ వంటల కార్యక్రమం చూపించే భోజనం పెట్టబాకండి. తర్వాత లేకపోతే యూట్యూబ్లో కూడా వంటల కార్యక్రమాలు వస్తాయి, అసలు వంటలు చేసేవాళ్ళకి ఎన్ని వ్యూస్ో చెప్పలేము. ఉన్నది ఉన్నట్లుగా బోధించేవారికి చాలా వ్యూస్ ఉండవు. ఈ రోజుల్లో వ్యూస్ ఎవరికి వస్తున్నాయని గమనిస్తే అబద్ధాలు చెప్పే వాళ్ళకి, పొగిడే వాళ్ళకి, జూమ్లో మాట్లాడితే ఫేస్లు చూపించే వాళ్ళకి మాత్రం వీడియో వ్యూస్ ఎమాగా పెరుగుతున్నాయి. నాలుగు రోజులు ఒకళ్ళు ఇద్దరు ఉన్నదొన్నట్టుగా కఠినంగా చెప్పి మారుమూలు స్పందండి, బ్రతుకు మార్చుకోండి, మీరే చక్కగా ఉండండి, మీరే మీ సమస్యల మీద జయాన్ని పొందుకోండి, మీరు అభివృద్ధి పొందండి, ఆశీర్వదించబడండి, నీ బిడ్డలు సరిగ్గా పెంచుకోండి, వాళ్ళని మంచిగా తయారు చేయండి, మీరు ఎవరికైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, నేనే ఫోన్ ఎత్తాను, నేనే మాట్లాడతాను, మొత్తుకున్న మా కార్యక్రమాలు మా సబ్స్క్రైబర్లు తక్కువగానే ఉంటారు. ఈ మాయ మాటలు చెప్పి అది కడుతున్నాం ఇది కడుతున్నాం చెప్పే వాళ్ళకి స్థానిక సంఘంలోనూ 10 రూపాయలు ఇస్తారు, ఆయనకేం 1000 రూపాయలు పంపుతారు. స్థానిక సంఘంలో 1000 రూపాయలు ఇస్తే ఆయనకేం 10,000 పంపుతారు. ఆయనకి ఏదో షీల్డ్ పంపారంట, ఆయన ఏదో ఫోటో పంపారంట. ఈయన పక్కన కూర్చుని ఫోటో దిగితే దేవుడు పక్కన నుంచుని ఫోటో దిగినట్టే. ఎంత అమాయకంగా ప్రజలు తయారవుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మాటలు చాలామందికి నచ్చవు, అయినా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ మాటలు విన్న కొంతమంది అయినా తెల్లవారుజామున జూములు లైవ్లు వదిలి దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థన చేసి కుటుంబం కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, ఉద్యోగం వ్యాపారం కొరకు, రోగాల కొరకు, అప్పులు బాధల నుండి విడిపించబడాలని, ఆ దాళ్ళ మీద ఈళ్ళ మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుదువుగాక, ఆ స్థితిలోకి కొంతమంది అయినా వస్తారని ఆశతో మీకు తెలియజేస్తున్నానే తప్ప వాళ్ళ మీద నాకు ఏ ద్వేషమూ లేదు. ఇన్నాళ్ళు కరోనా వైరస్కు ముందు ఏమైనాయి ఛానల్స్, ఆ రోజున మందిరానికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఆ కాసేపు లైవ్లో విన్నారు చూశారు. అది కూడా ఏ సంఘం వారు లైవ్ పెట్టుకుంటే ఆ సంఘం చూశారు, మందిరానికి వెళ్లకుండా ఆ సేవకుడు చెప్పింది లైవ్లో వింటున్నారు. ఈ రోజున కరోనా టైంలో ఎంతమంది సేవకులు అసలు వాళ్ళ రేంజ్ పెంచేసుకున్నారు, సంఘాలు ఖాళీ అయిపోయినాయో. కారణం ఏంటంటే ఈ సేవకుడు లైవ్ పెడితే ఈ లైవ్లోకి వెళ్ళకుండా పక్కెళ్ళి చూడటం, ఆయన పిట్ట కథలను గోంగూర కథలు ఆయన బాగా చిలక జోస్యాలు బాగా చెబుతున్నారట, చక్కగా ఆ పాటలు బాగా ఇసురుతున్నాడట. ఇక ఈ సంఘాలు ఖాళీ అయిపోయి అందరూ అక్కడ చేరుతున్నారు వెళ్ళి. ఇప్పుడే మళ్ళీ తెలుసుకుని బుద్ధి చెంపలేసుకుని మళ్ళీ తిరిగి ఎవరి సంఘానికి వాళ్ళు వస్తున్నారు. ఇంత బాధ, ఇంత దొంగతనాలు అవసరమా? ఇంత దూరత లక్షణాలు అవసరమా? నువ్వు ఇంట్లో పెరిగావు, నీ ఇంట్లో పుట్టావు, నీ ఇంట్లో తింటున్నావు, నీ ఇంట్లో బాగుపడుతున్నావు, నీ అమ్మ అందంగా లేదని, నేను ఆనందంగా లేడని, వాళ్ళు నీకు బిర్యానీ పట్టలేదని ఏదో కొంపలోకి వెళ్ళి కూర్చుంటావా, ఆ కొంపలోకి వెళ్ళి తింటావా, ఆ కొంపలో ఉంటావా వెళ్ళి? అది ఎంత బుద్ధి తక్కువ పని. నీ సేవకుడు టెక్నాలజీ తెలియకపోయినా ఉండొచ్చు, నీ సేవకుడు అంత సేవకుడు కోట్లు సూట్లు వేసి అందంగా ఉండకపోవచ్చు, నీ సేవకుడు మాటగారి కాకపోవచ్చు, కానీ నిన్ను రక్షణలోకి నడిపించాడు కదా. నీ తల్లి అందంగా లేదు, నీ తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతావా? నీ తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ కాదని, నీ తండ్రి లేకపోతే మంచి పొజిషన్లో లేదని, నీ తల్లిదండ్రులకు పెద్ద ఆస్తిపాస్తులు లేవని విడిచిపెట్టి వెళ్ళిపోయే కొడుకులు కొడుకులేనా, కూతుర్లు కూతుర్లేనా, సంసారం సంసారమేనా? ఈ కష్టమైన నష్టమైన తల్లిదండ్రులు అందంగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, నల్లగా ఉన్నా, చట్టి ముక్కు ఉన్నా, లేకపోతే మూతంకర ఉన్నా వాళ్ళతోనే ఉంటారు కదా. ఆ ఇంగిత జ్ఞానం కూడా తెలియదా? మీరు జూమ్ మీటింగ్లు వచ్చింది అని చెప్పి మీ సేవకుని మాట మీ సేవకుని వాక్యం వినకుండా మీ సొంత మందిరానికి వెళ్లకుండా ఆ జూములో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి లైకులు కొట్టి వీళ్ళకి పంపి ఒక్కొక్కసారి ఆదివారం ఆరాధనలు ఎగ్గొట్టేసి మరీ అక్కడికి వెళ్తున్నారు. భోజనాలు పెట్టేస్తున్నారంట దూర సేవకులతో వచ్చింది కూడా. భోజనం కోసం వెళ్తున్నావా? భోజనం కోసం కక్కుతిపడిన ఏషావు సంగతి ఏమైంది? ఒక పూట కూటి కొరకు తన దేశపు హక్కును అమ్ముకున్నాడు. ఒక్కసారి నువ్వు సంఘాన్ని వదిలిపెట్టి భోజనం కోసం దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నావో, నీ సాక్ష్యం పోయినట్టే దేవుని సన్నిధి. ఎవరికి ఇచ్చే సేవకుల్ని, ఎవరికి ఇచ్చే వాళ్ళని వాళ్ళకి ఇస్తాడు దేవుడు. ఎవరికి ఇచ్చే బిడ్డలను వాళ్ళకి ఇస్తాడు. ఆ బిడ్డ అందంగా ఉంది, ఈ బిడ్డగా అందంగా ఉందని, లేదా నా బిడ్డలు అందంగా లేరని తల్లిదండ్రులు బిడ్డలను వెళ్ళేస్తారా బయటికి? వాళ్ళ బిడ్డలు ఎర్రగా పుట్టారు, నా బిడ్డలు నల్లగా ఉన్నారు అని బిడ్డలను వెళ్ళేస్తారా బయటికి? వెళ్ళేరు కదా.
తల్లిదండ్రుల ప్రేమ అది. అలాగే పిల్లలు కూడా ప్రేమ కలిగిన పిల్లలు, నమ్మకమైన పిల్లలు, తల్లిదండ్రులు ఎలాగున్నా వాళ్ళతోనే అంటిపెట్టుకుని ఉంటారు చచ్చే వరకు. వాళ్ళు చూసుకోవాలి, అది బాధ్యత. అలా కాకుండా ఇష్టానుసారంగా ఈ జూమ్లో వచ్చాక, లైవ్ ప్రోగ్రాంలో వచ్చాక ఆయన బాగా పాడుతున్నాడు, ఆయన బాగా చెప్తున్నాడు, ఆయన ఏం చూసి చెప్తున్నాడో, ల్యాప్టాప్లు పెట్టుకుని లేకపోతే అవి పెట్టుకుని ఈ పెట్టుకుని అందులో ఉన్నటువంటి ఈ సెర్చ్ చేసి అందులో పిట్టకథలు అవన్నీ పోగు చేసుకుని ఏ కథ చెప్తే ప్రజలు అట్రాక్ట్ అవుతారో ఆ కథ సిద్ధపడి పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచేయడానికి దానికి ఒక మేకప్ చేసి ఆ కథ సిద్ధం చేసుకుని ఆ స్టోరీ క్రియేటర్స్ అని ఒకటి ఉంది అందులో కథలు సిద్ధం చేసుకుని ఆ పిట్టకథలు వీళ్ళు చెబుతుంటే ఈ పిట్టలు ఎగిరిపోయి అక్కడ వాళ్తున్నాయి. ఎంత ఎంత దౌర్భాగ్యమైన బ్రతుకు ఉన్నారో అర్థం చేసుకోండి. వాటి నుండి మీకు విడుదల కలుగునుగాక. కనుక మీరు సొంతంగా ప్రార్థన చేయండి, దావీదు మహారాజు చేసినట్లుగా, అలాగే యెహోషువ చేసినట్లుగా, మందిరములో హన్న మొరపెట్టినట్లుగా, మందిరములో మొర్దెకాయ్ తన వారందరూ మందిరములో కూడుకుని ప్రార్థన చేసినట్లుగా, దావీదు చెప్పినట్లు ఆయన మందిరములో నా ప్రార్థన ఆలకిస్తాడు అన్నట్లుగా, భక్తి ఇనుల గుడారముల ఉండుట కంటే నా దేవుని మందిర ద్వారం వరద్ద ఉండుట మేలు అని చెప్పి దావీదు కానీ కోరపు కుమారులు కానీ నా మందిరానికి వెళ్ళాలని ఎంతో ఆశతో ఉన్నానని, అలాంటి ఆశ కలిగి మందిరానికి రా. బుధవారం పెట్టారా వెళ్ళు, శుక్రవారం పెట్టారా, శనివారం పెట్టారా వెళ్ళో మందిరానికి వెళ్ళో, ఆదివారం కంపల్సరీగా వెళ్ళో, బలలో ఈ పాలు పొందులు పొందో. ప్రార్థన చేయి తెల్లవారుజామున, రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థన చేయి. ఎక్కడ చేస్తున్నావు తెల్లవారుజామున? జూమ్ అంటున్నావు, రాత్రి పూట లైవ్ అంటున్నావు, ఇంకెక్కడ చేయనిస్తున్నారు నిన్ను ప్రార్థన? పొద్దున రెండు పూటలు వాయించేసి వదిలిపెడుతున్నారు, ఇంక నీకు ఎప్పుడు ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది. గనుక మీరు నా మాట వినండి, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పుచున్న ఈ కార్యం, ఈ మాటలు మీరు విని ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ప్రార్థన ద్వారా బలపడతారో లేదా జూముల ద్వారా లైవ్ల ద్వారా బలపడతారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజున అంతమంది కార్యాలు జరిగించారు అంటే ప్రార్థన మీదనే కట్టారు. ఎంతోమంది భక్తులు ప్రతి నా విజయానికి ప్రార్థనే, నా స్వస్థతకి ప్రార్థనే, నేను ఇంతమంది ఆత్మలు రక్షించడానికి కారణము ప్రార్థనే, దయ్యాలు ఎలగొట్టడానికి కారణము ప్రార్థనే. అలాంటి ప్రార్థన మానేసి దయ్యాల్లాగా సోత కూర్చుంటే ఏమవుతుందమ్మా? మాని ఎక్కడి నుంచైనా. తెల్లవారుజాను సంగతి నేను చెప్తున్నాను, పొద్దుగుకుల సంగతి నేను చెప్పట్లేదు. తెల్లవారుజాను మిగతా అప్పుడు వినండి, వాళ్ళు తర్వాత వాళ్ళు యూట్యూబ్లో పెడతారు, మేము మెల్లనే వదలరు, అప్పుడు మీరు ఏదైనా కావాలంటే చూసుకోండి. తెల్లవారుజామున మాత్రం దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చుదురుగాక, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా వర్ధిల్లుదురుగాక, దేవుని సన్నిధిలో ఉన్నతమైన స్థితిలోనికి మీరందరూ వచ్చుదురుగాక. ఎప్పుడైతే అలాగ మీరు ఉండగలిగారో అద్భుతమైనటువంటి దీవెనలు దేవుడు మీ సొంతం చేస్తాడు. మీ శక్తి చేత, మీ ప్రార్థన చేత జయాన్ని పొందుకోవాలి. కానీ అవి చూసి ఈ చూసి కాదు, ఈ స్థానిక సంఘానికి నువ్వు నమ్మకంగా ఉండు. ఏ సంఘానికి వెళ్ళకపోతే రండి, కల్వరి ప్రార్థనా మందిరం, కల్వరి ప్రేయర్ టెంపుల్ ఇక్కడ ఏలూరు రోడ్లో రెండు ఆరాధనలు, 7:00 9:30, అలాగే ఏలూరు రోడ్లో ఉన్న ప్రేయర్ టవర్ దగ్గర మరి 11:30 ఒక ఆరాధన, 3 ఆరాధనలు జరిపిస్తూ ఉన్నాం. ఏ మందిరానికి వెళ్ళిపోతే రండి, నేనే మీతో పర్సనల్గా మాట్లాడతాను, మీకోసం ప్రార్థన చేస్తాను, మీ అంశాలు రాసుకుంటాను, వాటి ప్రకారంగా మేము ప్రార్థన చేస్తాం. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. మీరు ఏ సమస్యలో ఉన్నా నాకు తెలియచేయండి, దూరంగా ఉంటే ఫోన్ చేయండి, పర్వాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని తెలుసుకోండి. శక్తిమంతులు కావండి, బలహీనతలుగా కాదు, ఒకదానికి ఎడిట్ అయిపోయి కాదు. మీరు శక్తిమంతులుగా అయితే ఇంకా కొంతమంది శక్తిమంతులను తయారు చేస్తారు. మీరే ఒకళ్ళ మీద ఆధారపడి బతుకుతుంటే మీరు ఇంకెవరిని ఆదుకుంటారు? కనుక ప్రార్థనా శక్తి మీరు పొందుకుందురుగాక. ఆ శక్తి చేత అనేక మందిని శక్తిమంతులుగా తయారు చేయుదురుగాక. మీ సమస్యలకి, మీ రోగాలకి, మీ ఇబ్బందులకి, మీ అక్కరలకు మీరే ప్రార్థన చేసి అనేక విషయాల్లో జయాన్ని సంపాదించుకుందురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెప్పుడు కూడా మీరు అక్కడ ఇక్కడ అని వెళ్లకుండా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగే బిడలగా, ఆత్మీయంగా వర్ధిల్లే బిడలగా మీరు అందరూ ఉందురుగాక. కనుక నా మాటల్లో మీరు అర్థం చేసుకొని ఇది మంచిదే అని అనుకున్నవారు ఇప్పుడే తీర్మానం చేసుకొని, అయ్యో నేను తెల్లవారుజామున ప్రార్థన చేస్తాను అని తీర్మానం చేసుకోండి. అలాగే మీలో చాలామంది ఆ తీర్మానం చేసుకుంటున్నారు, అన్నదానానికి పంపుతానని, అలాగే కొంతమంది టీవీ కార్యక్రమాలు పంపుతానని ఆ తీర్మానం చేసుకున్నాను, అయ్యా నాకు స్వస్థత వచ్చిందయ్యా,
నాకు విడుదల వచ్చిందయ్యా, నాకు ఉద్యోగం వచ్చిందయ్యా, మా అమ్మాయికి పెళ్ళయిందయ్యా, నాకు పిల్లలు పుట్టారయ్యా అని చెప్తున్నారు. ఆ తీర్మానం మీద నిలబడతలేదు. కారణం ఏంటో నాకు తెలీదు, అది మీకే తెలుసు. ఈరోజు ఎవరైతే తీర్మానం చేసుకున్నారో దాని ప్రకారంగా మీకు దగ్గరలో ఉంటే ఏలూరు రోడ్డు బస్సు దిగగానే ప్రేయర్ టవర్ ఉంది, అక్కడికి రండి. లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, గూగుల్ పేనో ఫోన్పేనో చేసి అన్నదానానికి కానీ ఈ సువార్త దానానికి కానీ మీరు ముందుకొచ్చి అద్భుతమైనటువంటి విజయాలు, అద్భుతమైన దీవెనలు మీరు పొందుకుందురుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతులన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని తెల్లవారుజామున ప్రార్థన చేసే శక్తిమంతులుగా ఉండాలని నా ఆశ, బలవంతులుగా ఉండాలని నా ఆశ. ఈ బలహీనత మీద జయించి అద్భుతమైన రిజల్ట్ మీరు పొందుకోండి. ఇంకా ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, తప్పకుండా మీకు సమాధానాలు చెప్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మీరు ఎక్కడైనా అనారోగ్యం ఉంటే అక్కడ మీ చేయి పెట్టుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తా, నా యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దీవించి అయ్యా, ఈ రోజున తెల్లవారుజామున ప్రార్థన చేసుకోనియకుండా ఎవరైతే ప్రభువా జూమ్ మీటింగులకి, ఎవరైతే యూట్యూబ్ మీటింగులకి ఎడిట్ అయిపోయి ప్రార్థనహీనులుగా మారిపోయారో వాళ్ళకి కనువిప్పు కలుగునుగాక. వాళ్ళు చక్కగా తెల్లవారుజామున ప్రార్థన చేసే శక్తిమంతులుగా ఉందురుగాక. అలానే ప్రభు, ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట చేయి పెట్టుకున్నారో యేసు నామములో సంపూర్ణ విడుదల కలుగునుగాక. అలాగే ప్రభు, ఒంబెకాలు నిండి వచ్చిన ఈ కుటుంబాన్ని దీవించి, ఆ ప్రభు సువార్త పరిచర్కిచ్చిన ఈ కానుకను దీవించి అనేక రెట్లు ప్రతిఫలం ఆ కుటుంబానికి కలుగునుగాక. కుటుంబంలో ఉద్యోగాలు కావలసిన అబ్బాయికి ఉద్యోగము వచ్చునుగాక. మంచి ఆరోగ్యాలు ఇంటిలో దయచేసి ఇంకను సమృద్ధి దయచేయి. ఇంకా ఎవరైతే ప్రభు 500 రూపాయలలో పంపుతూ ఉన్నారో, అయ్యా కొంతమంది నెల నెల టీవీ క్లబ్లో చేరి పంపుతూ ఉన్నారో, వాళ్ళందరి అంశాలన్నీ నెరవేర్చబడునుగాక. అలాగే సహకరిస్తున్న మా సంఘస్థులను, కొత్తగా వస్తున్న సంఘస్థులను, ఎవరైతే రావాలనుకుంటున్నారో వారిని దీవించి, ఎవరైతే పంపాలనుకుంటున్నారో అయ్యా వారికి కూడా తగిన ప్రతిఫలం ఇచ్చి మీరు మహిమ పొందండి. అలాగే ప్రయర్ టవర్లో అయ్యా సహకరించిన బిడ్డలందరినీ దీవించండి. మరొక శ్రాబేటకి ప్రభు అవకాశం అయినా ఉన్నది నాయన, దానికి కావలసిన ఒక వ్యక్తి అయ్యా 2 లాక్స్ ఇచ్చేటువంటి వ్యక్తి ముందుకు వచ్చునుగాక. ఆ బిడ్డ చేతుల మీదుగా ఆ స్లాబ్ కూడా పూర్తి అవునుగాక. మీరే వాక్యం వినుచున్న బిడ్డలతో మాట్లాడి ప్రేరేపించి నీ కార్యం జరిగించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులారా, సేవకులైన వారికి ఈ నెలలో కూడా ఏర్పాటు చేశాం మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రామ్. చెప్పాను కదా, ఇందులో ఉమెన్ రైట్స్ మెంబర్షిప్, ఐడి కార్డు, ఆర్డినేషన్, థియాలజికల్ సర్టిఫికేట్ మొత్తం 5 మీకు ఇవ్వబడతాయి. ఇది చాలా జెన్యున్. కావలసిన వాళ్ళు సంప్రదించి నాకు ఫోన్ చేయండి, సమయం డేటు మీకు చెప్తాను. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా అన్నదానానికి సహకరించాలని, ఈ సువార్త కార్యక్రమానికి సహకరించాలని ఆశపడితే మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. నేను గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇస్తాను, లేకపోతే స్క్రీన్ మీద ఉంది. వేసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. కొంతమంది వేస్తున్నారు కానీ ప్రార్థన చేయించుకోవట్లేదు. మీరు కానుకేసి ఏగిపోయినా మీ అవసరం కోసం ప్రార్థన చేసుకోండి. కానుకేసిన ముఖ్యంగా ప్రార్థన చేయించుకోండి. ఏ టైం అయినా నేను ఎత్తుతాను ఫోను, నేనే మాట్లాడతాను. ఈ అన్నదానం సహకరించిన బిడలకు ఇంకా అనేక రెట్లు, ఈ సువార్త దానంలో సహకరించిన బిడలకు అనేక రెట్లు ప్రతిఫలాలు దయచేయునుగాక. అందులో మీరు పాలిభోగస్తులుగా ఉందురుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించునుగాక. ఆమేన్.
Thank you.